హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను చిత్తూరు రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. ఈ రోజు చిత్తూరు నుంచి ఒక ట్రైన్ జర్నీని అయితే చేయబోతున్నానండి. ఏ ట్రైన్ మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది, ఎందుకంటే థంబ్నైల్ చూసారు కదా. అండ్ దట్ టు మోస్ట్ 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 రిక్వెస్టెడ్ వీడియో అనమాట ఈ ట్రైన్ చేయమని. ఈ రోజు చేయబోయే ట్రైన్ జర్నీ ఏంటో తెలుసా? వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఫుల్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను. ఎక్కడి నుంచి అనుకుంటున్నారు? చిత్తూరు నుంచి కాచిగూడ వరకు. చిత్తూరు రైల్వే స్టేషన్ అవుట్లుక్ అయితే ఇది. చిన్న రైల్వే స్టేషన్ కానీ మేజర్ అప్గ్రేడేషన్ అయితే జరుగుతుంది. మొత్తం కన్స్ట్రక్షన్ కి రెడీ చేసేస్తున్నారు. ఇదిగోండి చూసారా, ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇది అంతా కూడా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని పెట్టారు. మొత్తం రెనోవేట్ అయ్యాక ఒక విధంగా ఉంటుందిలే చిత్తూరు రైల్వే స్టేషన్. అదండి, మనం అయితే లోపలికి వెళ్దాం. లోపలికి ఎంటర్ అవుతూనే రైట్ సైడ్ ఎంక్వైరీ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ బుకింగ్ ఆఫీస్ అది ఉంటుంది. ఇదిగోండి బుకింగ్ ఆఫీస్ అండ్ టికెట్ వెండింగ్ మెషిన్ కూడా ఉంది. చిత్తూరులో ఏ ట్రైన్ ఎన్నింటికి వస్తుంది ఏంటి అని టైం టేబుల్ పర్టికులర్గా మెన్షన్ అయితే చేశారు. మొత్తం అన్ని ట్రైన్స్వి చిత్తూరు మీదుగా వెళ్ళేవి. ఇక్కడ ఫేర్ లిస్ట్ అయితే ఉందన్నమాట. ఇదిగోండి అండ్ నేను వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ 12798, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చిత్తూరు నుంచి కాచిగూడ వరకు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 చిత్తూరు. చిత్తూరు రైల్వే స్టేషన్ మొత్తం 3 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి. 3 ప్లాట్ఫామ్ మీద ఆల్రెడీ మన ట్రైన్ ఉంది. మేబీ అది మెయింటెనెన్స్లో ఉందనుకుంటా. మెయింటెనెన్స్ అంటే క్లీన్ చేయాలి కదా, డోర్లన్నీ మూసేశారు అనుకుంటే, ఐ మీన్ కిటికీలన్నీ మూస్తున్నాయి. అదిగోండి కాచిగూడ చిత్తూరు మన వెంకటాద్రి ఎక్స్ప్రెస్. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వెళ్ళాలా లేదంటే ప్లాట్ఫామ్ నెంబర్ 1కే తీసుకొస్తారా చూద్దాం. ప్రస్తుతం టైం అయితే చూడండి 3:25 అయితే అయ్యింది. మన ట్రైన్ బయలుదేరడానికి ఇంకా చాలా టైం ఉందిలేండి. నా ట్రావెల్ బుకింగ్స్ కి నేను యూజ్ చేసేది వీగో యాప్. వీగో అనేది గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్ అండ్ అలాగే వీగో సర్వీసెస్ చాలా లాంగ్వేజెస్ లో ఉన్నాయి. మనం ఫ్లైట్స్ కానీ హోటల్స్ కానీ సర్చ్ చేసినప్పుడు వీగో ఏం చేస్తుంది అంటే హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ని చెక్ చేసి చీపెస్ట్ ఫేర్ అని చూపిస్తుంది. ఇది ఒక చీపెస్ట్ కంపారిజన్ వెబ్సైట్ అనుకో. చాలా ఫన్ యాక్టివిటీస్ తో పాటు మనం ఐఆర్సిటీసీ ట్రైన్ బుకింగ్స్ కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా వీసాస్ కూడా అప్లై చేసుకోవచ్చు వీగోలో. వీగో అనేది వరల్డ్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్. లాస్ట్ మినిట్ బుకింగ్స్ లోను అలాగే లో కనెక్టివిటీ ఉన్న ఏరియా బుకింగ్స్ లోను వీగో యాప్ మనకి చాలా హెల్ప్ చేస్తుంది. వీగోలో చాలా ఎగ్జైటింగ్ ఫీచర్స్ అవి ఉంటాయండి. ఒకవేళ మీరు వీగో యాప్ ని యూజ్ చేస్తుంటే ఒకసారి అయితే అప్డేట్ చేసుకోండి. వీగో యాప్ డౌన్లోడ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, వెళ్ళి చెక్ చేసి డౌన్లోడ్ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి గైస్. చిత్తూరు నుంచి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సాయంత్రం 5:35 అయితే బయలుదేరుతుంది. ప్రస్తుతం టైం 3:45 అయితే అవుతుంది. ఈ క్రౌడ్ అంతా కూడా బెంగళూరు ట్రైన్ అవుతుంది అనమాట. తిరుపతి బెంగళూరు వీక్లీ అంటే వీక్లీ కాదు, త్రై వీక్లీ ఎక్స్ప్రెస్. అది ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అనుకోవచ్చు. మేబీ ఆ ట్రైన్ కనుకుంటే ఈ క్రౌడ్ అంతా. గైస్ ఇక్కడ చూడండి ట్రైన్ నెంబర్ 12798 వెంకటాద్రి ఎక్స్ప్రెస్ డిపార్చర్ వచ్చి 5:35 కనమాట ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి. ఇది ఇంకా ఫిక్స్డ్ అనుకుంటా, అందుకే ఇలా కాగితం అంటించారు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 లో ఉన్నాను కదా, ప్లాట్ఫామ్ నెంబర్ 3 లోనే ఉంటుంది మన వెంకటాద్రి ఎక్స్ప్రెస్. అక్కడికైతే వెళ్ళిపోతున్నా. చిత్తూరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి డైరెక్ట్ గా లారీ వచ్చింది. ఏదో అన్లోడ్ అయితే చేస్తున్నారు, అప్గ్రేడేషన్ జరుగుతుంది కదా, దానికి సంబంధించింది లారీ. మెటీరియల్ ఏదో తీసుకొచ్చారు. ఇదిగోండి చిత్తూరు బోర్డు. గైస్ చిత్తూరులో తినడానికి ఎక్కడ బాగుంటుందో కామెంట్స్ చేసి చెప్పండి నాకు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పక్కాగా ట్రై చేస్తా. అయితే బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ అండ్ ఏ ఐటమ్ రికమెండ్ చేస్తారో కూడా నాకు కామెంట్స్ లో చెప్పండి. ఈసారి అయితే నేను ఫుటోవర్ బ్రిడ్జ్ ఎక్కలేదు, ప్లాట్ఫామ్ 1 దాకా చివరి దాకా నడుచుకొచ్చి ఈ వే ఉంది కదా ఇలా వచ్చాను అనమాట. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 లోకి అయితే ఇందాక చెప్పాను కదా ఇంటర్సిటీ తిరుపతి బెంగళూరు ఇంటర్సిటీ ట్రైన్ అయితే వస్తుంది. ఇదిగోండి కాచిగూడ చిత్తూరు వెంకటాద్రి ఎక్స్ప్రెస్. కాకపోతే మనం వెళ్ళేది చిత్తూరు టు కాచిగూడ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లో. అండ్ మనది ఐసీఎఫ్ కోచెస్ కాబట్టి మాక్సిమం స్పీడ్ వచ్చి 110 km/h ఉంటుంది. మన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కి వెనకాల సైడ్ ఒక జనరల్ కోచ్ ఉంది, SLRD కోచ్ ఉంది. ఇటు చూసుకుంటే AH1 అంటే అటు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఏసీ ఒకే కోచ్ లో ఉంటాయి అనమాట. డెడికేటెడ్ ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ అయితే లేదు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 లోకి తిరుపతి వెళ్లే మెమో ట్రైన్ అయితే వచ్చింది. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే ఒక ట్రైన్ వస్తుంది. ఏ ట్రైన్? ఇందాక చెప్పాను కదా ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. ఎక్కడి నుంచి? తిరుపతి నుంచి బెంగళూరు కి వీక్లీ 3 times అయితే ఉంటుంది. ఇదిగోండి రేక్షర్ అయితే ఉంటుంది అనమాట ఈ ట్రైన్ కి. తిరుపతి కోయంబత్తూరు, తిరుపతి బెంగళూరు. వీక్లీ 3 days అయితే బెంగళూరు వెళ్తుంది, వీక్లీ 3 days కోయంబత్తూరు అయితే వెళ్తుంది ఇంటర్సిటీ. తిరుపతి నుంచి బెంగళూరు వెళ్ళేటప్పుడు ట్రైన్ నెంబర్ 22617, అదే బెంగళూరు నుంచి తిరుపతి వచ్చేటప్పుడు ట్రైన్ నెంబర్ వచ్చి 22618. మన ఇంటర్సిటీ అదేనండి బెంగళూరు వెళ్ళే ఇంటర్సిటీ. బయలుదేరిపోయింది చిత్తూరు స్టేషన్ నుంచి. బెంగళూరు ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. పదండి మళ్ళీ మనం వెంకటాద్రి ఎక్స్ప్రెస్ గురించి మాట్లాడుకుందాం. డెడికేటెడ్ ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ లేదని చెప్పాను కదా, 2 second AC coaches, 3 third AC coaches, 14 sleeper class coaches ఉంటాయి మన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కి. అఫ్ కోర్స్ లోకోమోటివ్ తర్వాత ఇంకొక జనరల్ కోచ్ కూడా ఉంటది అనుకోండి. ప్రస్తుతం టైం అయితే చూడండి 4:25 అయింది కదా, ఇంకా 1:10 అయితే ఉంది మన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చిత్తూరు నుంచి బయలుదేరడానికి. చెప్పడం మర్చిపోయాను, నేనైతే నా బ్యాక్ ప్యాక్ ని అప్గ్రేడ్ చేశాను. వైల్డ్ క్రాఫ్ట్ ట్రైల్ బ్లేజర్ 60 అనమాట. వైల్డ్ క్రాఫ్ట్ వచ్చి బ్రాండ్ పేరు, ట్రైల్ బ్లేజర్ 60 అనేది
మోడల్ పేరు. నాకు ఈసారి సెకండ్ ఏసీలో రిజర్వేషన్ దొరికింది. ఎక్కడి నుంచి అనుకుంటున్నారు? చిత్తూరు టు కాచిగూడ. కోచ్ నెంబర్ వచ్చి 82, బర్త్ నెంబర్ వచ్చి 34. మన కోచ్ కెపాసిటీ చూసారు కదా, 48 టు సీట్ అండ్ 48 టు స్లీప్. కోచ్ లోపలికి వచ్చా 34 అప్పర్ బెర్త్ ఈసారి. లోపలికి వచ్చాక ఫస్ట్ నేను నోటీస్ చేసింది ఏంటో తెలుసా, స్మెల్ చాలా అంటే చాలా బాగుంది. చాలా ప్లెజెంట్ స్ప్రే అయితే కొట్టారు, వాసన చాలా బాగుంది. లగేజ్ అయితే కింద పెట్టేశాను. ట్రైన్ ని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మన ట్రైన్ బయలుదేరడానికి ఇంకా అప్రాక్సిమేట్ గా అరగంట సమయం అయితే ఉంది. పదండి మనం వెళ్ళి లోకోమోటివ్ చూసొద్దా ఎలా ఉందో ఏంటో. లోకోమోటివ్ సైడ్ అయితే వెళ్తున్నాను. ఇటు సైడ్ ప్లాట్ఫామ్ అంతా రెడీ అయిపోయింది, ఆ వెనకాల ఇంకా ప్లాట్ఫామ్ రెడీ అవ్వలేదు. ఫ్లోరింగ్ తలతలా మెరిసిపోతుంది. ఇదిగోండి మనల్ని పుల్ చేయబోయే లోకోమోటివ్, వ్యాప్ 4 లోకోమోటివ్. ప్లాట్ఫామ్ బయటకు అయితే వెళ్ళిపోయి ఉంది లోకోమోటివ్. లోకోమోటివ్ అయితే చూసారు కదా, మళ్ళీ నా సెకండ్ ఏసీ కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాను. లోకోమోటివ్ ఈ చివరు ఉంది, నా కోచ్ వచ్చి ఆ చివరు ఉంది. ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి ఒక ట్రైన్ వస్తుందని అనౌన్స్ చేశారు. ఏ ట్రైన్ అంటే పూణే నుంచి కన్యాకుమారి వెళ్ళేది. చిత్తూరు రైల్వే స్టేషన్ గుంతకల్ డివిజన్ లోకి అయితే వస్తుంది. మెల్లమెల్లగా ఈ ట్రైన్ కూడా క్రౌడ్ పికప్ అవడం మొదలు పెట్టారు, ఎందుకంటే బయలుదేరే టైం అయింది కదా. ఇదిగోండి నేను చెప్పిన ట్రైన్ అయితే వచ్చింది. ఇప్పుడు పూణే జంక్షన్ నుంచి కన్యాకుమారి అయితే వెళ్తుంది. కన్యాకుమారి నుంచి పూణే జంక్షన్ వెళ్ళేటప్పుడు ట్రైన్ నెంబర్ వచ్చి 16382. అదే పూణే జంక్షన్ నుంచి కన్యాకుమారి వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ 16381. బాగుంటుంది ఈ ట్రైన్ కూడా, చెయ్యాలి మనం. కన్యాకుమారి ట్రైన్ అయితే బయలుదేరిపోయింది చిత్తూరు నుంచి. 5:20 అయితే అయ్యింది. ఇంకొక 15 మన ట్రైన్ కూడా బయలుదేరిపోద్ది. ఈ రోజు సోర్స్ స్టేషన్ వచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఉంది, డెస్టినేషన్ స్టేషన్ వచ్చి తెలంగాణలో ఉంది. మన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఉంది కదా, ఆపరేట్ చేసేది సౌత్ సెంట్రల్ రైల్వేస్ అండ్ ఇనాగ్రల్ రన్ వచ్చి May 20, 1975. మన ట్రైన్ కి ప్యాంట్రీ కార్ ఉండదు, మొబైల్ ప్యాంట్రీ అనమాట. వాటర్ గురించి ఇందాక నుంచి చూస్తున్నాను, ఎవరు అమ్మడానికి అయితే రాలేదు ఇప్పుడు దాకా. ప్లాట్ఫామ్ నెంబర్ 2 లోకి ఇంకో ట్రైన్ అయితే వస్తుంది. ఏ ట్రైన్ చూద్దాం, ఆగండి. ఏం ట్రైన్ నాగర్కోయిల్ ముంబై, ముంబై నుంచి నాగర్కోయిల్ అయితే వెళ్తుంది ట్రైన్. నాగర్కోయిల్ అంటే ఎక్కడో తెలుసా, కన్యాకుమారికి ముందు స్టాప్. టైం ఇప్పుడు 5:37 అయితే అయింది. మనం చిత్తూరు నుంచి అయితే బయలుదేరాం. సోర్స్ స్టేషన్ లో 2 లేట్ గా బయలుదేరిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 చిత్తూరు నుంచి అయితే బయటకి వెళ్ళిపోతుంది మన వెంకటాద్రి ఎక్స్ప్రెస్. చిత్తూరు స్టేషన్ కోడ్ వచ్చి CTO. బై బై చిత్తూరు, కలుద్దాం తొందరలో మన బాధ్యతతో. అరే అరే చూడండి మన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఎంత బారుందో. లోకోమోటివ్ ఆ చివరి ఎక్కడో ఉంది, మనం ఈ చివరి ఎక్కడో ఉన్నాం. మొత్తం 24 పెట్లు అయితే ఉన్నాయి ఈ ట్రైన్కి. లోకోమోటివ్ 24 పెట్టెల్ని పుల్ చేస్తుంది. గైస్ చాలా మంది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఫుల్ ట్రైన్ జర్నీని అయితే చేయమని చెప్పారు, చేస్తున్నాను. కామెంట్లు మామూలుగా రాకూడదు, అదిరిపోవాలి. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ సన్సెట్ అదిరింది కదా సన్సెట్, కొబ్బరి చెట్ల మధ్యలోంచి సూర్యుడు. చిత్తూరు తర్వాత మన ట్రైన్ ఎల్లాగేది పాకాల జంక్షన్ లో. మన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఇనీషియల్ క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది, ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, వెళ్తుంది. బల్లే ఉంది కదా అసలు ఈ కొండ, వెనకాలే సన్సెట్ అయితే అవుతుంది, కనిపించట్లేదు. గైస్ మనం పాకాల జంక్షన్ కి చాలా దగ్గరలో అయితే ఉన్నాం. వావ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సన్సెట్. అండ్ గైస్ అటు సైడ్ చూడండి, మీకు రైల్వే లైన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఒక్క సెకండ్ ఆగండి. ఇవన్నీ మామిడి తోటలు, మామిడి తోటలు ఇవన్నీ. సీజన్ దగ్గరకు వచ్చేస్తుంది కదా, సమ్మర్ సీజన్ రెడీగా ఉంటాయి. ఇంకా గైస్ అదిగోండి చూడండి, ఇంకొక రైల్వే లైన్ కనిపించినాయి ఆ పోల్స్. ఇక్కడ జంక్షన్ రూట్ కలుస్తుంది, చూపిస్తా. ఎస్ ఇదిగోండి, ఈ లైన్ ధర్మవరం సైడ్ అయితే వెళ్తుంది అన్నమాట. పాకాల జంక్షన్ స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. పక్క ప్లాట్ఫామ్ లో ఏదో ట్రైన్ అయితే ఉంది, చూద్దాం. పాకాల జంక్షన్, వెల్కమ్ టు పాకాల జంక్షన్. స్టేషన్ కోడ్ PAK. ఏం ట్రైన్? ధర్మవరం ఎక్స్ప్రెస్సా? ఎస్ ధర్మవరం ఎక్స్ప్రెస్. ఇప్పుడు ధర్మవరం నుంచి నర్సాపురం అయితే వెళ్తుంది పాకాల జంక్షన్. పాకాల జంక్షన్కి వచ్చింది, ఆగింది, మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. అక్కడ ఉన్న ధర్మవరం నర్సపూర్ ఎక్స్ప్రెస్ అయితే అలాగే ఉంది. మన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అయితే ఆ ట్రైన్ని అవుటేక్ చేసేస్తుంది. ఇక్కడ ప్రస్తుతం మనం 11 లేట్లో అయితే ఉన్నాం. ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి అయితే బయటికి వెళ్ళిపోతుంది మన వెంకటాద్రి ఎక్స్ప్రెస్. ధర్మవరం నర్సపూర్ ఎక్స్ప్రెస్కి ఏం లోకోమోటివ్ ఉందో చూద్దాం, ఆగండి. ఏ వ్యాప్ 4 లోకోమోటివ్ విజయవాడ షెడ్. బై బాయ్ పాకాల జంక్షన్.
పకల జంక్షన్ తర్వాత మన ట్రైన్ వెళ్ళేది ఎక్కడికి అనుకుంటున్నారు? తిరుపతి. అయ్యోండి ఏడుకొండలు. ఇప్పుడే చంద్రగిరి స్టేషన్ అయితే స్కిప్ చేసాం మనం, స్కిప్ చేసి తిరుపతి రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళిపోతున్నాం. అబ్బా సన్సెట్ చూడండి, గోల్డెన్ లైట్ మన కొండల మీద పడి ఎలా మెరుస్తున్నాయో. భలే ఉంది కదా ల్యాండ్స్కేప్. అసలు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. సోర్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు ఈ రోజు మనం 708 కిలోమీటర్లు అప్రాక్సిమేట్ గా ఈ ట్రైన్ లో ప్రయాణిస్తాం. మనమైతే వచ్చేసాం తిరుపతికి, పదండి స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. మనం తిరుపతి వెస్ట్ స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. ఈ స్టేషన్ లో మన ట్రైన్ ఆగదు. సోర్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం మన ట్రైన్ 21 రైల్వే స్టేషన్ లో టచ్ చేస్తుంది. అందులో సోర్స్ అండ్ డెస్టినేషన్ స్టేషన్ తీసేవ్ అనుకోండి, మన ట్రైన్ కి 19 స్టాప్లు అయితే ఉంటాయి. టోటల్ రన్ టైం, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రన్ టైం వచ్చేసి 12 గంటల 41 నిమిషాలు. ఈ అండర్ పాస్ కి ఏదైనా పేరుందా? పేరు ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి గైస్. ఏ ఏరియా ఇది తిరుపతిలో? కామెంట్స్ లో చెప్పండి గైస్ ఏ ఏరియానో ఇది. మెల్లగా తిరుపతి రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోతుంది మన వెంకటాద్రి ఎక్స్ప్రెస్. తిరుపతి ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి అయితే వచ్చాం మనం. స్టేషన్ కోడ్ వచ్చి TPTY. ఇక్కడ అఫీషియల్ స్టాప్ 5 నిమిషాలు. దీని తర్వాత మన ట్రైన్ వెళ్ళేది రేణిగుంట జంక్షన్ కి. క్రౌడ్ మటుకు ఏ క్లాస్ గా పుల్ అవుతున్నారు. చిత్తూరులో క్రౌడ్ ఏం పుల్ అవ్వలేదు, కానీ ఇక్కడ షో మొత్తం ఇక్కడే ఫుల్. మా కోచ్ మొత్తం ఇక్కడే ఫుల్ అవుతుంది. చిత్తూరులో ఏం లేదు, చాలా ఖాళీగా ఉంది, ఇక్కడ ఫుల్ అయిపోయింది. బండిలోకి వాటర్ ఏం రావట్లేదు, బట్ ఇగేన్ ఇక్కడ కూడా ఏం వాటర్ లేదు. చూడాలి వాటర్ ఫుడ్ తీసుకోవాలి. ఇక్కడ మిస్ అయితే ఇంకా రేణిగుంటలో తీసుకోవాలి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, ఐ మీన్ రెనోవేషన్ జరుగుతుంది కదా, ఇవన్నీ మూసారు, లేదంటే షాపులు అవి ఉంటాయి. ఫుడ్ దొరకలేదు కానీ వాటర్ దొరికింది. ఫుడ్ ఇంకా రేణిగుంటలో ట్రై చేయడమే. తిరుపతి నుంచి మనం అయితే బయలుదేరిపోయి ఎగ్జాక్ట్లీ 5 మినిట్స్లో అయితే తీసేశారు బండిని. ఫుల్ కన్స్ట్రక్షన్ వల్ల ఫుడ్ ఏం దొరకకపోవడం. గైస్ తిరుపతి రైల్వే స్టేషన్ బయట చాలా రెస్టారెంట్స్ అవి ఉంటాయి, మీకు ఏదైనా ఫుడ్ పార్సిల్ కావాలంటే అక్కడ చేపించుకుని వచ్చేయండి. అమ్మా 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 ఎంత క్రౌడ్ ఉంది చూడండి తిరుపతి రైల్వే స్టేషన్లో. అఫ్ కోర్స్ ఉంటుందిలేండి. ఇది అండి ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్ ఉంది ఇక్కడ, బాగుంటుంది. నేనైతే ఆ సర్వీస్ యూజ్ చేసుకున్నా. ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఉంటుంది ఆ ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్. గంటకి 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. వర్తా అంటే వర్తా అనే చెప్తాను. స్టేషన్ బయటకు అయితే వచ్చేసాం మనం. పదండి ఇంకా రేణిగుంట జంక్షన్కి వెళ్ళిపోదాం. రేణిగుంట స్టేషన్లోకి అయితే మెల్లగా వెళ్ళిపోతున్నాం మనం. వెల్కమ్ టు రేణిగుంట జంక్షన్. స్టేషన్ కోడ్ వచ్చి RU. ఇక్కడ అఫీషియల్ స్టాప్ 2 మినిట్స్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 రేణిగుంట జంక్షన్కి అయితే వచ్చాం మనం. ఈ స్టేషన్ తర్వాత మన ట్రైన్ నెక్స్ట్ వెళ్ళి ఆగేది ఎక్కడ అనుకుంటున్నారు? కోడూరు. సోర్ స్టేషన్లో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 82 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. తిరుపతిలో ఫుడ్ రాలేదు కానీ రేణిగుంట జంక్షన్ లో మటుకు బాగా వచ్చారు, చాలా మంది వచ్చారు అమ్మడానికి. అన్నట్టు చెప్పడం మర్చిపోయింది, తిరుపతి దాటగా రేణిగుంట జంక్షన్ కి మధ్యలో ఫుడ్ ఆర్డర్ కూడా ట్రైన్ లో వచ్చారు. నేనైతే కర్డ్ రైస్ ఆర్డర్ చేశా. ప్రస్తుతం టైం అయితే చూడండి 7 గంటల 15 నిమిషాలు అయితే దాటింది. రేణిగుంట జంక్షన్ లో కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్ ఉందంటే ఇప్పుడే చూసా బోర్డు. అండ్ గైస్ మనం అయితే రేణిగుంట జంక్షన్ నుంచి స్టార్ట్ అయిపోయాం. ఫుల్ ఎక్స్పీరియన్స్ తో ఉంటారు మన వాళ్ళు దిగడానికి. అది దిగేడు చూసారా మనోడు, అది రేణిగుంట జంక్షన్. బాయ్ బాయ్ వెళ్ళిపోదాం మనం ఇంకా కోడూరు. కోడూరు ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్ గా ఒక 40 కిలోమీటర్లు అయితే ఉంటుంది. చిత్తూరు తిరుపతి ఏం రాలేదు కానీ తిరుపతి దాటాక మటుకు బాగానే వస్తున్నాయి అన్ని. మన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ క్రూజింగ్ స్పీడ్ 110 కిలోమీటర్స్ పర్ అవర్ క్రూజింగ్ స్పీడ్ అయితే టచ్ చేసేస్తారు. 110 అది. మన ట్రైన్ వచ్చి ICF కోచెస్ కాబట్టి మాక్సిమం స్పీడ్ని అయితే టచ్ చేశారు. అదే LHB కోచెస్ అయితే 130 కిలోమీటర్స్ పర్ అవర్ క్రూజింగ్ స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తారు. గైస్ కోడూరు స్టేషన్ అయితే స్కిప్ చేశాను, మనం రాజంపేటకి చాలా దగ్గరలో ఉన్నాం. ఇదిగోండి రాజంపేట స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చి RJP. రాజంపేట నుంచి మన వీడియో ఎంతమంది చూస్తున్నారు చెప్పండి గైస్ నాకు. రాజంపేట తర్వాత మన ట్రైన్ వెళ్ళేది కడప. రాజంపేట రైల్వే స్టేషన్ మొత్తం 2 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి. పక్క ట్రాక్లో ఉన్న గూడ్స్ ట్రైన్కి మన ట్రైన్తో క్రాసింగ్ పడినట్టు ఉంది. మన ట్రైన్ రాగానే ఆ ట్రైన్ అయితే బయలుదేరింది. గైస్ రాజంపేట నుంచి మనం కూడా బయలుదేరిపోయాం.
నాకు ఈ ట్రైన్ టికెట్ చిత్తూరు నుంచి కాచిగూడ దాకా 1580 రూపాయలు ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్ అయితే పడింది. బాయ్ బాయ్ రాజంపేట. ఇదిగోండి నా డిన్నర్ అయితే వచ్చింది, కర్డ్ రైస్ అన్నమాట. ట్రైన్ ఆర్డర్ ఇచ్చానని చెప్పాను కదా, 60 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఈ బౌల్, చాలా ఎక్కువనే చెప్తాను. గైస్ మనం కడప రైల్వే స్టేషన్కి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. ఇదిగోండి మనం అయితే వచ్చేసాం కడపకి. కడపలో కూడా చూడండి క్రౌడ్ బాగానే పుల్ అవుతున్నారు. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చింది, స్టేషన్ కోడ్ HX. ఇది ప్లాట్ఫామ్కి ఇంకొక వైపు అన్నమాట. కడప రైల్వే స్టేషన్కి మొత్తం 3 ప్లాట్ఫామ్లు. కడపలో ఏదో క్రాసింగ్ పడినట్టుంది, అఫీషియల్ స్టాప్ వచ్చి 2 మినిట్స్ కన్నా ఎక్కువ అయితే ఆగింది. ప్రస్తుతం టైం అయితే చూడండి 9:05 అయితే అయ్యింది. అదిగోండి క్రాసింగ్ ఏదో పడింది, అటు సైడ్ ట్రాక్లో ట్రైన్ వస్తుంది. ఏంటి ట్రైన్ చూపిస్తాను ఆగండి. గుడ్స్ బాయ్ బాయ్ కడప, కలుద్దాం త్వరలో. మన బాధ్యత అయితే తీసుకురావాలి కడపకి. గైస్ కడప దాటాక మన ట్రైన్ కమలాపురం, ఎర్రగుంట్ల, ముద్దనూరు, తాడిపత్రి, గుత్తి జంక్షన్, దోన్, కర్నూల్ టౌన్ ఆంధ్రప్రదేశ్కి లాస్ట్ స్టాప్. తర్వాత మన ట్రైన్ వచ్చి తెలంగాణకి ఎంటర్ అయిపోద్ది. తెలంగాణ ఎంటర్ అయ్యాక ఫస్ట్ స్టాప్ వచ్చి గద్వాల్ తర్వాత వనపర్తి రోడ్, మహబూబ్నగర్ తర్వాత జడ్చర్ల తర్వాత షాద్ నగర్, ఉద్మాన్ నగర్, కాచిగూడ. ఇదన్నమాట మన ట్రైన్ రూట్. కడప రైల్వే స్టేషన్లో RPF అయితే ఎక్కారనమాట. సో డోర్ల దగ్గర నుంచి వద్దని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. లోపలికి వచ్చాను నేను, మిగతా విశేషాలు రేపు మాట్లాడుకుందాం. గుడ్ మార్నింగ్ గైస్, ఇది వచ్చేసి నెక్స్ట్ రోజు అనమాట. రాత్రి మనం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి అయితే ఎంటర్ అయిపోయాం. ఆల్మోస్ట్ ఇంకా సమ్మర్ అయితే వచ్చేసినట్టు ఉంది, ఎందుకంటే అంత చలి ఏం లేదు పొద్దున్నే. గైస్ ప్రస్తుతం మనం అయితే ఫలక్నామా రైల్వే స్టేషన్ ని స్కిప్ చేస్తున్నాం. ఉద్మాన్ నగర్ దాటాక డైరెక్ట్ ఇంకా మనం కాచిగూడనే వెళ్ళిపోతాం. సీనరీ అయితే అద్దరిపోయింది చూడండి అసలు. అండ్ తెలుసు కదా మన హైదరాబాద్ లోకల్ ట్రైన్ MMTS ఫలక్నామా నుంచి ఇప్పుడు లింగంపల్లి అయితే వెళ్తుంది. ఆపోజిట్ ట్రాక్లో ఏదో ట్రైన్ అయితే వస్తుంది, ఏ ట్రైన్ చూద్దాం ఆగండి. ఏం ట్రైన్ అస్సలు ఫాస్ట్ కొడేస్తున్నారు కనిపించలే. ఏం ట్రైన్ చూడలేకపోయాను, చాలా ఫాస్ట్ కొట్టారు ఆ ట్రైన్. ఉప్పుగూడ స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం మనం. స్కిప్పింగ్ మలక్పేట స్టేషన్. పొద్దున్నే కదా చూడండి మొత్తం ఖాళీగా ఉంది ప్లాట్ఫామ్. ఇటు సైడ్ ప్లాట్ఫామ్ కూడా చూడండి పెట్ట మనిషి లేడు. మలక్ పెట్టారా తెలుసు కదా మన ట్రైన్ ఇంకా డైరెక్ట్ కాచిగూడ వెళ్ళిపోతుంది. ఒక టర్నింగ్ అయితే కొడుతుంది మన వెంకటాద్రి ఎక్స్ప్రెస్, మంచి బ్యూటిఫుల్గా ఉంది కదా అసలే. ఫుల్ ఫ్లెజ్ టర్నింగ్ అంటే టర్నింగ్ ఇది. కాచిగూడ అవుటర్లో అయితే ఉన్నాం, స్టేషన్ లోపలికి వెళ్ళిపోదాం పదండి. లోకోషెడ్ కాచిగూడ. పాము మెలికల్లో తిరుగుతుంది మన ట్రైన్. వెల్కమ్ టు కాచిగూడ, స్టేషన్ కోడ్ KCG. అటు సైడ్ ఒక ట్రైన్ అయితే ఉంది, మైసూర్ జంక్షన్ కాచిగూడ మన్మాడ్. ఏ ట్రైన్ చెప్పుకోండి, వెరీ సూన్ ఆ ట్రైన్ కూడా ఎక్కుతాను నేను. ప్లాట్ఫామ్ నెంబర్ 5కి అయితే వచ్చింది మన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కాచిగూడ రైల్వే స్టేషన్కి. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే వాడే ట్రైన్ తెలుసా, చాలా రోజుల తర్వాత ఆన్ టైమ్ అయితే తీసుకొచ్చింది డెస్టినేషన్ స్టేషన్కి. అండ్ ఈ ట్రైన్ కూడా మనం ఇక్కడ చిత్తూరులో ఎక్కాం, కాచిగూడలో దిగాం. సూపర్ ట్రైన్ అని చెప్తాను. గైస్ ఈ బ్లాగ్ ఎలా అనిపిస్తుందో కమెంట్స్లో చెప్పండి. ఈ బ్లాగ్ నచ్చితే మనకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కాచిగూడ.